ఇస్తాం, తర్వాత వచ్చి పార్టీని నిలబెట్టిన వాళ్ళకు కూడా ఇస్తాం. ఉద్యమకారులతో పాటు ముఖ్యమంత్రి గారు అంటారు, సార్ నిన్నదాకా ఆ పార్టీలో ఉన్న ఇవాళ వచ్చిండ్రు, ఆయన ఎందుకు సార్ తీసుకోవడం అని చెప్పేసి అడిగినా. మరి మనం సుస్థిరత సాధించాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి. 88 ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కూడా మళ్ళా తీసుకుంటున్నారు ఎందుకు సార్ అని అడిగినా, ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు ఉన్నట్లయితే కుక్కల్లాగా అటువైపు మాట్లాడుతున్నారు, ఆ కుక్కనే ఇటేస్తే అయిపోతుంది కదా మొత్తం కూడా పిల్లిలాగా అయిపోద్దని చెప్పి చెప్పింది సార్. ఎందుకంటే లేకపోతే ఏమంటే గిదిగిస్తే వాడు ఏం చేస్తాడు, వాడు బయట వదిలి పెడితే మన మీద వదిలి పెడతాడు, మన గిరి లోపల ఉన్నట్లయితే అవతల మీద వద్దు. కాబట్టి వాడిని ఇవాళ సుస్థిర కోసం చిన్నగా చిన్న రాష్ట్రం కాబట్టి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు ఎక్కడుంటారు, ఒక ఊర్లో ఇవాళ ఆనాడు తెలుగుదేశం ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, ఇంకో వాళ్ళు ఉంటారు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన వాళ్ళని వాళ్ళ సమర్థత గీటురాయిగా, వాళ్ళ అనుభవం గీటురాయిగా, వాళ్ళ నిజాయితీ గీటురాయిగా ఖచ్చితంగా వాళ్ళకు పదవులు వస్తాయి తప్ప ఏ పైసలు ఇస్తున్న పదవులు వస్తాయి అనేది అబద్దం రాదు, అన్నంతవరకు ఎట్టి రాదు. దానికి ఉదాహరణ ఇవాళ సంపత్ రెడ్డి మా ములుగు జగదీష్. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ జనగామలో ఎవరు వచ్చినా కూడా అది వాళ్ళ సమర్థతకే తప్ప ఎవరి యొక్క పైసలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లే, అది మాత్రం బరాబరిగా మీటింగ్ లో చెప్పలేకపోతాం. మీ దగ్గర ఉన్న చిన్న మీటింగ్ లో అయితే నేను ఖచ్చితంగా చెప్తా, అది మీకు మళ్ళా 3-4 నెలల్లోనే మన ఎన్నికలు వస్తున్నాయి. మా లింగనే కూడా చెప్పండి, మాకున్న ఇంకా మిగిలిపోయిన జనగామ టౌన్, జనగామ టౌన్ కూడా అద్భుతంగా ప్రణాళిక వేసుకుందాం. ప్రతి వార్డు కూడా మొత్తం మీద ఇవాళ పెద్ద పెద్ద పట్టణాల్లో ఎట్లయితే ఉన్నాయో వాటిలాగా ఎట్లున్నాయో వాటన్నిటి కూడా మంచి రోడ్లు, మురుగు కాలువలు, మిగతా పార్కులు, హెల్త్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసి బ్రహ్మాండంగా ఇలా జనగామ టౌన్ లో పోతే కూడా అందరం బ్రహ్మాండంగా ఉందని చెప్తాం, చేరియాల టౌన్ పోతే కూడా మంచి ఉందని చెప్పుకుంటాం, మండల టౌన్లు మన తరగతి గురించి మాట్లాడుతున్నాడు కలింగరాజన్న, ఎక్కడెక్కడ ఏం లేవో రాసి పెట్టుకుని రోజుకోసారి వాళ్ళని గీక్తాం గోక్తాం తెస్తాం, పైసలు గీకం ఇంకోటి గోకం కచ్చి